ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ మెగా జోష్ కనిపించబోతుందా? ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న వచ్చింది అంటే, కాంగ్రెస్ పార్టీ ఆ తరహాలో ఆ విధంగా ఆలోచిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కనుక మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి వస్తే రాజకీయాల్లో నిలదొక్కునేందుకు వీలుంటుంది, ఎందుకంటే పూర్తిగా బొక్కబోర్లా పడిపోయింది కాబట్టి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఉనికి లేని పరిస్థితిలో, ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా అగమ్యగోచరంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిగా ఉనికి కోల్పోయిన పరిస్థితి. అయితే తాజాగా శైలజానాథ్ పార్టీ అధ్యక్షుడిగా వచ్చారు కాబట్టి, మాజీ మంత్రి ఆయన, ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నారు, ఆయన మళ్ళీ మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించబోతున్నారు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మళ్ళీ ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక పక్క జనసేన పార్టీ అధినేతగా ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు చాలా కీలక రోల్ పోషిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఆయన దూసుకెళ్తున్నారు. అదే టైంలో ఇటీవల ఇంగ్లీష్ మీడియం విద్యను కానివ్వండి, మూడు రాజధానుల అంశం సంబంధించి కానివ్వండి, ఆ మధ్య జగన్ గారిని వెళ్ళి కలిసి రావడం, చిరంజీవి గారు, ఈ పరిణామాలన్నీ చూస్తే ఖచ్చితంగా ఆయన వైసీపీకి కాస్త సపోర్ట్గా ఉన్నారనే అనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఆయన మళ్ళీ కాంగ్రెస్తో కలిసి అడుగులు వేస్తారు? ఒకప్పుడు ఆయన కాంగ్రెస్లో ప్రాతినిధ్యం వహించారు, కరెక్టే, కాంగ్రెస్లో ఆయన మంత్రిగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా, కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఉద్దేశం ఉందా లేదా? ఇది శైలజానాథ్ గారు మామూలుగా క్యాజువల్గా చేసిన వ్యాఖ్యలు అనుకోవాలా, లేదంటే చిరంజీవి గారుని ఇండైరెక్ట్గా పరోక్షంగా పార్టీలోకి తిరిగి రండి అని చెప్పి ఆహ్వానిస్తున్నారు అని అనుకోవాలా అనేది ఇప్పుడు రాజకీయాల్లో మొదలైన చర్చ. వాస్తవానికి ఒకప్పుడు యూపీఏ 2 హయాంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి దెబ్బతిందో అందరికీ తెలుసు. ఇప్పట్లో కోలుకునే పరిస్థితి ఆ పార్టీకి లేదు ఇలాంటి టైంలో. అలాగే చిరంజీవి గారు కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తారని ఎక్కడా ప్రకటించింది లేదు. 5 నెంబర్ 150 సినిమా తర్వాత ఆయన పూర్తిగా మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కంటిన్యూ అవుతున్నారు, సినీ జీవితానికి అంకితం అయ్యారు, మళ్ళీ ఆయన పూర్తిగా రాజకీయాలను పక్కన పెట్టేశారు. ఇలాంటి టైంలో ఇప్పుడు మళ్ళీ ఆయన పార్టీలోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంది అనేది ఆయన వైపు నుంచి అయితే క్లారిటీ లేదు, కానీ ఎలాంటి ప్రకటన లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి మళ్ళీ వస్తే ఎంతో కొంత పార్టీకి పునరుజ్జీవం వస్తుంది, ఇదే టైంలో కాపు ఓట్లు సాధించుకోవాలన్నా, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కనీసం మేము ఉన్నామని నిరూపించుకోవాలన్నా, ఉనికి కాపాడుకోవాలన్నా ఒక మెగాస్టార్ లాంటి వ్యక్తి కావాలి అనే ఆలోచనతో ఉంది అని చెప్పి శైలజనాథ్ గారి మాటలు బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వచ్చి ఒకవేళ కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా ఉంటుందా, జనసేన బీజేపీ కూటమికి వ్యతిరేకంగా నడుస్తుందా, టీడీపీ సిద్ధాంతాలతో కలిసి నడుస్తుందా, ఏంటి అనేది పక్కన పెడితే కనుక అసలు మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ వస్తారా లేదా అనేది అనుమానమే. కానీ మరి ఎందుకు ఆయన ఆ తరహా వ్యాఖ్యలు చేశారనేది వేచి చూడాలి, ఆయనకే తెలియాలి.